Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇటు అమరావతి అటు విశాఖ జగన్ మధ్యలో ప్లాన్ ఇదే. అమరావతి గ్రాఫిక్స్ రాజధాని, అక్కడ కట్టింది ఏమీ లేదు, అంతా టీడీపీ వారితోనే నింపేసిన ప్రాంతం అంటూ వైసీపీ నేతలు గత రెండేళ్లుగా చెబుతూ వచ్చారు. కానీ హఠాత్తుగా అమరావతిలో భారీ నిర్మాణాలను పూర్తి చేయడానికి జగన్ సర్కార్ నిర్ణయించడం ఏపీ రాజకీయాల్లో క్రొత్త మలుపుగా చెబుతున్నారు. జగన్ యూటర్న్ తీసుకున్నారని పసుపు తమ్ముళ్ళు ఎకసెకం ఆడుతూ ఉంటే, ఈ పరిణామాలతో వైసీపీలోనూ ఏం జరుగుతోందో అర్థం కావడం లేదట. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జమిలి ఎన్నికలు వస్తాయని హస్తిన వార్తల సమాచారం. మరి అది జగన్కి తెలియకుండా ఉంటుందా? అందుకే జగన్ అమరావతి రాజధాని మీద హఠాత్తుగా మోజు పెంచుకున్నారని అంటున్నారు. 3,000 కోట్లతో నిర్మాణం పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తే పనులు మొదలయ్యేటప్పటికి ఈ ఏడాది చివరి అవుతుంది. అంటే 2022 క్రొత్త ఏడాదిలో అమరావతి నిర్మాణాలు అలా సాగుతుండగానే జమిలి ఎన్నికలు వస్తాయన్నమాట. దాంతో అమరావతి వాసులకు ధీమా పెరుగుతుంది, జగన్ సర్కార్ మీద నమ్మకం కలుగుతుంది అన్న ఆలోచనతోనే ఇలా చేస్తున్నారు అంటున్నారు. విశాఖ రాజధానికి జగన్ తలాఖ్ అనేశాడు అని మరోవైపు టీడీపీ అనుకూల మీడియా తెగ ఊదరగొడుతోంది. విశాఖకు మకాం మార్చడం కష్టమన్న అభిప్రాయానికి జగన్ రాబట్టే అమరావతి రాజధాని విషయంలో ఆసక్తిని చూపిస్తున్నారని కూడా వార్తలు వండి వారుస్తున్నారు. టీవీ డిబేట్లలో విశ్లేషణలు కూడా పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. కానీ జగన్ విశాఖను ఏమాత్రం వదిలిపెట్టరని మంత్రి పేర్ని నాని తాజాగా భారీ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేశారు. తాము విశాఖ పాలనా రాజధానికి కట్టుబడి ఉన్నామని కూడా ఆయన చెబుతున్నారు. మొత్తానికి జగన్ సర్కార్ అమరావతి మీద ఊహించని ట్విస్ట్ ఇచ్చేసి అక్కడ ఇక్కడ మేమే అన్నట్లుగా పెద్ద సినిమానే టీడీపీకి చూపిస్తోంది అంటున్నారు. జగన్కి అన్ని ప్రాంతాలు సమానమే అని వైసీపీ నేతలు అంటున్నారు. దానికి తోడు పంచాయతీ ఎన్నికల్లో కూడా వైసీపీకే ఇక్కడి పల్లెలు పట్టం కట్టాయి. దాంతో జగన్ కూడా తనకు ఓటేసిన జనాల కోణం నుంచి క్రొత్త ఆలోచనలు చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రొత్త భవనాలు విశాఖలో అయినా కట్టడం కష్టమే, దాంతో ఉన్న వాటిని పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతో బయటపడవచ్చు అన్నది ఆయన ఆలోచన అని చెబుతున్నారు. ఇక విశాఖను పాలనా రాజధాని అన్నది ఇప్పటికైతే తేలలేదు, అది ఎప్పుడు జరిగినా కూడా పరిమితంగానే అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ అమరావతి పేరిట ట్రంప్ కార్డ్ని బయటకు తీయడం వల్ల వచ్చే రిజల్ట్ ఏంటి అన్నది మున్సిపల్స్తో వెంటనే తెలుస్తుంది అంటున్నారు.